Hi, hello everyone, welcome back to our channel. This is Bhavya. Welcome back to one more vlog. Ela unnarandi andaru natho comment section lo share cheskodam aithe assalu marchipovaddu. Nenu aithe chaala chaala baagunnanu and ee vlog vachesi Hyderabad nunchi return vachesam kada aa next day anamata. ఇంక మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయిందనమాట వర్క్స్ అన్నీ. ఎక్కువ రోజులు బయట తినలేం కదా, పైగా ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు, ఇడ్లీ దోశ బ్యాటర్స్ వేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నేను అవి వేస్తునేటప్పుడే చిత్ర వచ్చి క్లీన్ చేసేయడం స్టార్ట్ చేసింది. ఇది వచ్చేసి క్యాంఫర్ డిఫ్యూజర్ అండి, దీంట్లో జస్ట్ 2 to 3 క్యాంఫర్ వేస్తే చాలు, స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట. నేను మార్నింగ్ ఈవినింగ్ అట్లా ఆన్ చేస్తూ ఉంటాను దీన్ని, చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా స్మెల్ మార్నింగ్ పీలుస్తుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే యూస్ దీంతో ఇంట్లోకి మస్కిటోస్ అవన్నీ రాకుండా చేస్తుంది అనమాట. మనం ఈ ఆల్ అవుట్ జెట్ ఇవన్నీ పెట్టుకునే బదులు ఇది ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా అది ఆన్ చేసేసి టీవీలో లలిత సహస్రనామం ప్లే చేస్తూ నేను పనిచేసుకోవడం స్టార్ట్ చేశాను. చాలా రోజులైంది కదా, ఇంటి ముందు చిత్రతోటి క్లీన్ చేపిచ్చేసాను అనమాట. ఇంకా ముగ్గు వేస్తున్నాను. నార్మల్గా అయితే ఎవ్రీ ఫ్రైడే ట్యూస్డే అట్లా క్లీన్ చేయించి ముగ్గది నీట్గా వేస్తాను. నార్మల్ అప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా వేసేస్తాను అనమాట, అంత టైం ఉండదు. ఒక్కోసారి చిత్రనే ముగ్గు వేసేసి వెళ్ళిపోతుంది. సో ఇంకా నీట్గా ముగ్గది వేసేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిలయన్స్కి వెళ్ళానండి. ముందు రోజే కదా వెళ్ళాను, బట్ ఏదో ఒకటి మర్చిపోతానండి నేను. ఆ రోజు ఏంటంటే నాకు సర్ఫ్ ఎక్సెల్ అయిపోయింది ఇంట్లో, అది తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట. అనిలేమో తిట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మేఘ్నాస్కి వెళ్దాము, ఇక్కడ ఫేమస్ అని చెప్పి అన్నారనమాట మేఘ్నా బిర్యానీ. సో ఎందుకు తను మాట కాదనాలి, నేను ఎలాగూ నాకు తినే ఉద్దేశం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోదామని చెప్పి ఓకే అన్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత అనిల్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారు. నాకైతే అసలు ఏం వద్దు, నాకు తినాలని లేదని చెప్పి నేను ఏం తినలేదనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి చెప్పాను కదా ఫ్రెండ్స్ వస్తారని, వాళ్ళు వచ్చారనమాట. ఇంకా అలా బన్శంకరికి వెళ్ళాం. చాలా రోజులైంది బన్శంకరికి వెళ్ళి అని, వాళ్ళని పాపం రెస్ట్ కూడా తీసుకొని ఇవ్వలేదు నేను. బన్శంకరికి వెళ్ళాం, చాలా బాగుంటుంది టెంపుల్ అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ దీపం వెలిగిస్తారు కదా, జస్ట్ మేము ఇన్ని వీక్స్ అని ఏం అనుకోలేదు కానీ వెళ్ళాం కాబట్టి వెలిగించామన్నమాట. జస్ట్ వాళ్ళకి అలా చెప్పాను బన్శంకరి టెంపుల్ చాలా బాగుంటుంది చూస్తారా అని, వెళ్దామన్నారు. ఇంకా హడావిడి హడావిడి చేసేసాను నేను, లేదు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అది చాలా దూరంగా ఉంటుంది మనకి అని హడావిడి పెట్టేశాను. ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అలా రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. ఈ హడావిడిలో లెమన్ అవి తీసుకెళ్ళలేదు, అందుకని ఇంక అక్కడే టెంపుల్ బయట అవన్నీ దొరుకుతాయండి. ఇంక అన్నీ తీసుకొని వెళ్ళి దీపాలు వెలిగిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి దీని గురించి ఏదో చెప్పారండి, ఇక్కడ చేతులు స్లోగా మూవ్ అయ్యి జాయిన్ అయితే మనం అనుకున్నది జరుగుతుంది అని. నాకు అలానే మూవ్ అయింది, మ్యాక్సిమం అందరికి అలానే మూవ్ అవుతుంది, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఈసారి బన్శంకరికి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా కనుక్కొని నేను మీకు ఒక వ్లాగ్ కూడా పెడతాను. అండ్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. చూసారా ఈ బుడ్డది మాత్రం హల్చల్ చేసిందండి బయటకు తీసుకెళ్ళిన తర్వాత, అసలు ఎంత హ్యాపీగా ఉందో. ఇంట్లో కంటే బయటకు తీసుకెళ్తే ఎంత హ్యాపీయో దీనికి. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు డిన్నర్కి దారిలో డామినోస్లో ఆగామన్నమాట. మేము ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 10 అయిపోవచ్చింది అక్కడికి, సారీ 9 అయ్యింది అనుకుంటా. ఇంకా లంచ్ డిన్నర్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాంలే అని దారిలో ఆగామన్నమాట. అండ్ ఇంకా దారిలో పాపది వాటర్ బాటిల్స్ అయిపోయినాయి అని వాటర్ తీసుకోవడానికి వెళ్ళాము. అసలు ఆ 10 మినిట్స్ గ్యాప్లోనే ఎంత ఎంజాయ్ చేస్తుందో, కారులోంచి దిగాలని ట్రై చేస్తుంది, మేమేమో దింపట్లేదు, గొడవ గొడవ పెట్టేసింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా బయట తిరిగింది కదా, ఇంకా బయటకెళ్దాం అంటుంది అనమాట. తిప్పి చూపిస్తుంది ఇలా తీయాలి డోర్ అని చూపిస్తుంది వాళ్ళ మమ్మీకి. ఇంకేమి చేయలేక మాటలు దాని ముందు సాగలేదనమాట. చచ్చినట్టు డోర్ ఓపెన్ చేసి బయటకు తీసుకెళ్తే కాసేపు అలా ఎంజాయ్ చేసి లోపలికి వచ్చిందనమాట. ఈ మాత్రం దానిక ఇది ఇంతసేపు బయట తిరగాలి అని అన్నది అనిపించింది. చాలా అంటే చాలా యాక్టివ్ అనమాట, ఎంత ఆడేసిందో ఆ ఒక్క రోజుకి. అండ్ నెక్స్ట్ డే వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి, ఇంకా అందుకని పొద్దున్నే ఇడ్లీ అది పెట్టేశాను. అండ్ మేము కూడా బయటకు వెళ్ళే పని ఉందన్నమాట, ఇడ్లీ చట్నీ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ లంచ్కి అది రెడీ చేసుకోవాలి కదా, అన్నీ రెడీగా తెచ్చి పెట్టుకున్నాను అనమాట మార్నింగే వెళ్ళిపోయి బయటకి. అండ్ ఇంకా చిత్ర వచ్చేసే టైం కూడా అయ్యింది నాకు, అప్పటికే హడావిడి హడావిడి అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ బయటకు వెళ్తున్నాము, ఎక్కడికి అనుకుంటున్నారా?
మళ్ళీ బన్శంకరికి వెళ్ళాలనండి. యాక్చువల్గా ముందు రోజు బన్శంకరికి వెళ్ళాం, కానీ నా దగ్గర అమ్మవారి ఫోటో ఉందన్నమాట, అది నేను తీసుకొని వెళ్ళలేదు. నైట్ అయిపోయింది కదా, ఈవినింగ్ అట్లా తీయొద్దులే అని చెప్పి ఇంకా తీసుకువెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ డే, ముందు రోజే కదా వెళ్ళాము, నెక్స్ట్ డే మళ్ళీ బైక్లో ఏమి వెళ్తాంలే ఓపిక లేదని చెప్పి మెట్రోలో వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా పైగా బన్శంకరి ఎదురుగానే మెట్రో ఉంటుంది కదా, ఇంకా ఈజీ అవుతుంది అని చెప్పేసి అలా వెళ్ళిపోయాము మెట్రోలో. అసలు వెళ్ళటానికి రీజన్ ఏంటంటే నా దగ్గర అమ్మవారి ఫోటో ఉంది, అది యాక్చువల్గా శాంకరి అమ్మవారు కదా, ఇంట్లో పెట్టుకోకూడదు ఉగ్ర రూపంలో ఉండే అమ్మవారిని అని చెప్పారనమాట. నాకు ఇదివరకు కూడా చెప్పారు, బట్ నేను వినలేదు, పట్టించుకోలేదు. దేవతే కదా మనల్ని ఎందుకు చూస్తుంది, ఎప్పుడైనా దేవుళ్ళు మనల్ని బ్లెస్ చేస్తారు కానీ అట్లా మనల్ని ఏం చెయ్యరు అని ఒక ఫీలింగ్ అనమాట నాకు ఎప్పుడు. ఇంకా అందరూ పదే పదే చెప్తుంటే, పైగా నేను లాస్ట్గా విన్నది ఏంటంటే అమ్మవారి పవరు ఇంట్లో లేడీస్ తట్టుకోగలరు కానీ జెంట్స్ తట్టుకోలేరు అని చెప్పారనమాట. ఇంకా అనిల్కి మంచిది కాదు అనేసరికి ఇంకా నేను సరే ఓకే అని డిసైడ్ అయ్యాను. పైగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మేము కంటిన్యూగా ఇట్లా బయట ఊరికి అట్లా వెళ్తుంటాం కదా, అలా వెళ్ళినప్పుడు పూజ అది జరగదు కదా, ఇంకా ఎందుకులే ఇట్లా అందరు చెప్తున్నారు కదా అని తీసుకెళ్ళి టెంపుల్లో ఇచ్చేసి వచ్చానన్నమాట. లక్కీగా అక్కడ కౌంటర్లోనే మామూలుగా అయితే రిటర్న్ తీసుకోరు. ఫోటో చాలా నీట్గా ఉంది నాది, చిన్న స్క్రాచ్ కానీ ఒక డాట్ కానీ ఏమీ లేదనమాట, అంత నీట్గా ఉండేసరికి వాళ్ళే తీసేసుకున్నారు. మేము ఇంటికి వచ్చాక ఇంకేంటంటే, ఇంటి ముందు ప్లాంట్స్ అవి పెట్టాను కదా, ఈసారి చాలా ఎక్కువ రోజులైందండి నేను క్లీన్ చేసి, ఇంత డర్టీగా ఎప్పుడు అవ్వలేదన్నమాట. ముందుకు ఒకసారి అయింది కానీ అప్పుడు నీట్గా క్లీన్ చేసేసాను, తర్వాత చాలా రోజుల తర్వాత ఇంత డర్టీగా అయింది, ఇంకా అందుకని క్లీన్ చేసేద్దామని చెప్పేసి బయట సైడ్ వాల్ అనమాట ఇది ప్లాంట్స్ పెట్టుండేది, క్లీన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకొని రుద్దాను, కానీ అనిల్ ఏం చెప్పారంటే టూత్ బ్రష్ పెట్టి రుద్దితే పోదు, ఏదైనా స్క్రబ్ పెట్టి రబ్ చేయి అన్నారు. స్క్రబ్ పెట్టి ఏదేమన్నా పెయింట్ పోతుందేమో అని భయపడి నేను అశ్విని ఆంటీని అడిగాను అనమాట ఏం పెట్టి రుద్దితే పోతుంది అంటే. ఆంటీ ఏం చెప్పంటే జస్ట్ సర్ఫ్ ఉంటుంది కదా అది వేసేసి నార్మల్ బ్రష్ ఒకటి ఉంది ఆంటీ దగ్గర అది ఇచ్చారనమాట, అది పెట్టి రుద్దేస్తే పోతుంది ఏముండదు అన్నారు. నేను టూత్ బ్రష్ పెట్టినప్పటికే చాలా వరకు పోయింది, ఇంకా ఆంటీ దగ్గర బ్రష్ తీసుకొని ఆ వాల్ అంతా ఇట్లా బ్రష్ తోటి రుద్దేసేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా నీట్గా పోయిందండి, ఆంటీకి ఎక్స్పీరియన్స్ అనమాట. రానా ఇంట్లో అంతా రుద్దేసి రుద్దేసి వాళ్ళు ఒక సైడ్ది డర్టీగా చేసేస్తాడు, ఇంకా అందుకని ఆంటీ అప్పుడప్పుడు అట్లా రుద్దుతుంటారు అనమాట. అందుకని నాకు సేమ్ ఐడియా చెప్పారు, నేను అట్లా క్లీన్ చేస్తే చాలా పోయింది. అయినా ఇట్లా ఈ కిందంతా ఏం ఎక్కువ లేదు, పైన ఒక్కటే ఉండింది అనమాట, అంతా క్లీన్ చేసేసాను. ఇంక ఇదిగో ప్లాంట్స్ అన్నీ ఇటు సైడ్కి వచ్చేసినాయి అనమాట, అంటే అటు సోప్ వాటర్ అదంతా పడతాయి కదా, ఇటు సైడ్ పెట్టేసుకొని అదంతా క్లీన్ చేస్తున్నాను. ఇక క్లీనింగ్ అంతా అయిన తర్వాత కింద ప్లాంట్స్ పెట్టున్నాను కదా వాల్ దగ్గరే కింద ఫ్లోర్ మీద, అక్కడ కూడా చిన్న చిన్న స్టెయిన్స్ అవి ఉంటే అవంతా క్లీన్ చేసేసి ముందు ఆ ఫ్లోర్ ఆరటానికి అలా వదిలేసి నేను మళ్ళీ రెడీ అయిపోయి నర్సరీకి వెళ్ళానండి. ఎందుకంటే చెప్పాను కదా ఒక టూ ప్లాంట్స్ అవి బతుకుతాయో లేదో కూడా తెలీదు, కొంచెం పాడైనవి ఓవర్ వాటరింగ్ వల్ల అని చెప్పాను కదా, అవి తీసుకొని వెళ్ళానన్నమాట. ఆల్మోస్ట్ చాలా డ్యామేజ్ అయిపోయిందండి ప్లాంట్. నర్సరీకి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఎక్కువ వాటర్ చేశారు కదా అని చెప్పి ఆ సాయిల్ అంతా తీసేసి మళ్ళీ సాయిల్ కొంచెము అండ్ కోకో పీట్ ఉంటుంది కదా అది డిఏపి కొంచెం మిక్స్ చేసి మళ్ళీ రీపాటింగ్ చేసి ఇచ్చారనమాట. తను చెప్పడం ఇంకా వీటిల్లో కొన్ని కొన్ని పోతాయి ఇప్పుడు నేను రీపాటింగ్ చేసిన తర్వాత కూడా అని చెప్పారు, ఈసారైనా ఓవర్ వాటర్ చేయొద్దు అని చెప్పారనమాట చేసిన తర్వాత. అండ్ మళ్ళీ కూడా రిలయన్స్కి వెళ్ళానండి, కొన్ని మర్చిపోయాను పొద్దున తెచ్చుకోవడం అండ్ ముందు రోజు వెళ్ళినప్పుడు తెచ్చుకోవడం. అనిల్ని అడిగితే తిడతారని చెప్పి ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట, ఎన్నిసార్లు తిరుగుతావారిని ఒకేసారి తెచ్చుకోలేవా అని అరుస్తారు అనిల్, అందుకని ఇంక ఒక్కదాన్నే వెళ్ళాను. కానీ ఎంతమంది ఉన్నారండి రిలయన్స్లో, నేనైతే షాక్, వీకెండ్లో ఎంతమంది ఉంటారా అని ఇంతకుముందు నేను చూడలేదు, ఈసారి మరీ ఎక్కువ మంది కనిపించారు ఆ రోజు. అండ్ ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ ప్లాంట్స్ అన్నీ ఇలా సర్దేశాను అనమాట నీట్గా. నాకు అక్కడ అలా క్లీన్ చేస్తే ఎంతో ప్రశాంతంగా అనిపించింది, ఇంటికి రాగానే ఒక పని అయిపోయింది అనిపించింది అనమాట, చాలా నీట్గా అలా సర్దేశాను. అండ్ ఇదేనండి ఈరోజుకి వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.